ఆయిల్ పామ్ టన్ను గెలకు 18000 రూపాయల ధర ఇవ్వాలని ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె జలపాలు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ నెల 25 26 27 తేదీల్లో రైతాంగ సమస్యలపై జరుగుతున్న మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల కరపత్రాలను రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల కాలంలో కార్పొరేట్ కంపెనీలకు 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని చెప్పారు. కష్టపడి పంటలు పండిస్తూ దేశానికి తిండి గింజలు అందిస్తున్న అన్నదాతలకు పైసా కూడా రుణమాఫీ చేయాలదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొడ్డు రాంబాబు, జీలుకుమిల్లి బుట్టాయికుల బిక్కిన వీర సత్యం, దాసరి జానకిరామిరెడ్డి, సింహాద్రి శ్రీనివాసరావు, గరికపాటి రాంబాబు, వామిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో రైతాంగ సమస్యలు చర్చించి కార్యక్రమాల్ని రూపొందించడం జరిగింది. రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని అంటే పేద రైతులు సమస్య కారణ రైతుల యొక్క రుణాలని ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అటే సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, ఆయిల్ పాము కొబ్బరి ఇతర పంటల రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయాలని చెప్పేసి వాళ్ళ రైతు సంఘ సమావేశం పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా రుణమాఫీ దరఖాస్తులు పెట్టించాలని, అట్లాగే రైతు భరోసా పెట్టుబడి సాయం కౌలు రైతులకి పేద రైతులకి అందరికి కూడా అందించాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి మండల తహసీల్దార్ కార్యాలయం జరుపుకున్న ఈ ధర్నాలు విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్రం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఈ 9 ఏళ్ల కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీ చేసింది, రైతులకు సంబంధించి ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదు. ఇది చాలా దారుణం అన్యాయం చెప్పేసి భావిస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి రుణ విమోచన చట్టం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా రైతాంగాన్ని మోసగించింది. అంటే గతంలో కూడా బీజేపీ నాయకులు ఇవాళ రైతులు రుణాలు మాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థ అతలాపతం అయిపోతుందని చెప్పారు, మరి కార్పొరేట్ కంపెనీలకి 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఆర్థిక వ్యవస్థ నాశనం కాలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వ్యవసాయ నష్టాలతో మార్కెట్లో ధరలు లేక ప్రకృతి వైపరీత్యాల వల్ల తెగుళ్ళు వల్ల రైతులు పంటలు నష్టపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. బ్యాంకులు అప్పులు చెల్లించాలంటే అధిక వడ్డీని ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి ఇవాళ అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ నష్టాలతో అప్పుల ఉంబులో కూరుకుపోతున్న అన్నదాతలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రతి రైతుకి ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తా ఉంది, జీవో ఆరంభాన్ని విడుదల చేసింది, ఈ జీవో తక్షణం రద్దు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే వాళ్ళ ఆయుర్ ఫామ్ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. గత సంవత్సరం 23,000 రూపాయలు టన్ను గెలలకు తరుంటే అట్లాంటి ధర ఇవాళ 12,500 రూపాయలు పడిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆయిల్ పంప్ విస్తీర్ణం పెరుగుతూ ఉన్నది, పెద్దదేగా ఉన్న ఆయిల్ పంట కర్మాగారాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయిల్ పంప్ రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలి, ఆయిల్ పంప్ గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి సమగ్రంగా డిమాండ్ చేస్తూ రేపు 25, 26, 27 తారీఖులో జరుగుతున్న ఆందోళన కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.